తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనుండటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అలాగే మళ్లీ ఏడాది ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రోజుల వరకు ఓట్లు లేని వారు తమ ఓట్లని నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ఓట్లని ముద్రించడం కూడా జరిగిపోయింది. అయితే ఆ ఓట్లు ముద్రించడం జరిగిందో లేదో, అసలు ఓటర్ లిస్టులో అందరి ఓట్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ అసలు తమ ఓట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలాగో చాలామందికి తెలియదు. కొందరు చెబుతున్న ప్రకారం ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు భవిష్యత్తులో తమకి ఓట్లు వేయకుండా ప్రత్యర్థులకి ఓట్లు వేస్తారని అనుమానించిన ఓటర్ల ఓట్లని లెక్కలో నుంచి తీసేయిస్తున్నారని, అందుకే చాలామంది ఓట్లు గల్లంతు అవుతున్నాయని, ఇప్పుడే ఆ ఓట్లని ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిదని అంటున్నారు. మరికొందరు చెబుతున్న దాన్ని బట్టి చాలా చోట్ల యువకుల ఓట్లని పార్టీలు తప్పించేస్తూ ఉన్నాయని, ఏపీలో చూస్తే అధికార టీడీపీ పార్టీ ఇప్పటి వరకు జనసేనకి సంబంధించిన దాదాపు 18 లక్షలపై చీలుకు ఓట్లని తొలగించిందని, మొత్తంగా చూస్తే 21 లక్షల ఓట్లని ఓటర్ల హక్కులని కాలరాసిందని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ సేవా సెంటర్స్కి వెళ్ళి ఓటు మీ పేరుపై ఉందా లేదా అనేది చూసుకొని ఒకవేళ లేకపోతే మళ్ళీ నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ తెలిపింది. అలాగే తెలంగాణలో కూడా అలాగే జరిగి ఉండవచ్చని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇలా ప్రతి ఒక్కరూ మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేకుండా మీరు మీ ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్ నుంచి ఒకే ఒక్క మెసేజ్ ద్వారా మీ ఓటు హక్కుని పరీక్షించుకోవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. అది ఎలాగంటే మీ మొబైల్లో టెక్స్ట్ మెసేజ్ ద్వారానే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని వారు చెబుతున్నారు. ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇలా చేయాలి. మీరు ముందుగా మీ మొబైల్లో మెసేజ్ కాలంలోకి వెళ్ళి న్యూ మెసేజ్ ఓపెన్ చేసి ఏపీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ ఓట్ అని టైప్ చేసి ఆ తర్వాత మీ ఓటర్ కార్డుపై ఉండే ఐడి నెంబర్ని టైప్ చేయాలి. ఆ తర్వాత ఆ మెసేజ్ని 51969కి పంపితే మీకు వెంటనే మీ పేరుపై ఓటర్ కార్డు ఉందా లేదా అనేది ఎస్ఎంఎస్ ద్వారా తెలపబడుతుంది. ఉదాహరణకి ఏపీ ఓట్ APVOTE అని అన్ని క్యాప్స్ లెటర్లోనే టైప్ చేసి ఓటర్ ఐడి నెంబర్ అని టైప్ చేసి 51969కి సెండ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.